తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి దివంగత ప్రధాని పివి నరసింహారావుకి నివాళి అర్పించే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆయన పివి ఘాట్కి వచ్చి పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా ఏదైతే అధిష్టానం నిర్ణయం, అధిష్టానం ఆలోచనలు, అధిష్టానం ఇష్టాలకు అనుగుణంగానే ఈయన వ్యవహరించినట్లు కూడా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పివి ఘాట్కి వస్తారని ఉదయం నుంచి ఎదురు చూసినప్పటికీ కూడా ఆయన ఏదో ఒక కారణంతో పివి ఘాట్కి రాకుండానే పివి శతజయంతి వేడుకలు ముగిసిన సందర్భంగా అనిపిస్తోంది. ఏదైతే మొదటి నుంచి కూడా భారతదేశానికి కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కానీ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. అయినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి పివి నరసింహారావు ఎందుకో ఒక రకమైన అయిష్టత ఏర్పడుతూ వచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి పివి నరసింహారావు అంటే అంత ఇష్టత లేకుండా వ్యవహరించిన సందర్భం కూడా కొద్ది రోజుల క్రితం ఆ రోజుల్లో వెలుగులోకి వచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పివి నరసింహారావుతో ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఏదైతే ఏఐసిసి అధినేత్రిగా సోనియా గాంధీ వ్యవహారం, ఇప్పుడు రాహుల్ గాంధీ యువనాయకుడు రాహుల్ గాంధీ కూడా అదే వ్యవహరిస్తున్న సందర్భం. అయితే నిన్నగాక మొన్న పిసిసి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి వీరి మనోభావాలకు విరుద్ధంగా ఏదైతే పివి ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పిస్తే కనుక ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందనే ఒక భావనతోనే ఆయన ఈరోజు పివి ఘాట్కి రాలేదని మరో కోణంలో చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం అభీష్టం మేరకు అధిష్టానం మనోభావాలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఈరోజు వ్యవహరించి తన లాయల్టీని చాటుకున్నారు అనే చర్చ మాత్రం స్పష్టంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధిష్టానం ఏదైతే లైన్ విధించిందో, ఏదైతే గీత గీచిందో, లక్ష్మణ్ రేఖ అంటారు, దాన్ని రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. మొదటి పిసీసీ తీసుకున్న రెండో రోజే పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నానో రేవంత్ రెడ్డి ఈరోజు చేతల్లో చూపించినట్లయింది. పివి ఘాట్కి రాకుండా ఆయన ఏదో కారణాలతో ఇటు బిజీగా గడిపిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా అక్కడే నిర్వహించడం, పివి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా ప్రోటోకాల్ ఉండడంతో ఎవరిని కూడా ఆ పరిసరాలకు వెళ్ళనీయకుండా 1 గంట 1:30 వరకు దిగ్బంధనం చేయడం, అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీనియర్ నేతల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. ఇక ఆ తర్వాత లంచ్ టైం ఆయన ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించిన కార్యాలయంలో నేతలు రావడం, ఆయనని సన్మానించడం, పిసిసి కొత్త అధ్యక్షులు అయినందుకు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం, ఈ వ్యవహారంతోనే ఈ రోజంతా గడిచిన సందర్భం కనిపిస్తుంది. మొత్తానికి ఆయన ఏదైతే పార్టీ లైన్ అధిష్టానం లైన్ దాటకుండా ఇటు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఆయన చాకచక్యంగా వ్యవహరించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఏదైతే అధిష్టానానికి ఎంత లాయల్గా ఉంటానో చెప్పకనే చెప్పిన సందర్భం ఈ ఉదంతా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.